సమీపంగా మీరు చూడాలి, మీరు చూడకపోతే ఒప్పుకోను. అంటే మీ గురించి మేము ఎందుకు యూట్యూబ్ లో టైం వేస్ట్ చేసుకోవాలి? అది ఏమనుకుంటున్నారు అసలు? మాట్లాడడానికి మెగా వెబ్ సిరీస్ కి రెడీగా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటారో వాళ్ళు మాట్లాడాలి. అది నేను ఒక నాకు ముందు బేసిక్
స్టోరీ ఆలోచించడం, రాయాలనుకోవడం నాకు ఇంట్రెస్ట్. కానీ నాకు మనీ పరిచయం అయిన తర్వాత మనీకి డైరెక్షన్ స్కిల్స్ ఉన్నాయి, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. మాకు ఇంకా టీం అంటే ఇంకా అవ్వలేదు మా ఇద్దరం. ఓకే, తన డైరెక్షన్ రైటింగ్ చేసేటప్పుడు తప్ప ఒక యాక్టర్ కావాలి, ప్రొడ్యూసర్ కావాలి, ఈ రెండు నేను చేయగలని చెప్పి తను నమ్మాడు. నమ్మాడు. నమ్మిన తర్వాత నా మీద చాలా ఓపు పెట్టుకున్నాడు. నాకు యాక్టింగ్ అని ఏం రాదు, మొత్తం తనే నన్ను మోటివేట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి ఒక యాక్టర్గా నన్ను పరిచయం చేశాడు. ఆ తర్వాత అలాగా నా జర్నీ ఎలా వచ్చింది. అయితే నేను లేను, ఒక రైటర్గా ఒక స్టోరీ ఆలోచించే విధంగా నేను ఉండేవాడిని. ఇంకా నేను ఇంకా రైటింగ్ ఏం చేయలేదు, రైటర్ ఏం రాయలేదు. ఇంకా జర్నీ స్టార్ట్ చేసే లోపు ఇలా ఛాన్స్ మరి ఈ సినిమాకి విజయతనే బాగా చేయగలదు, నీ అనుకున్న కథని సెంటిమెంట్గా ముందుకు తీసుకెళ్ళగలదు అని నీకు ఎలా అనిపించింది? బేసిక్ ఇప్పుడు నేను ఇప్పుడు నాగా స్టోరీ అక్కడ మొదలు పెట్టిన నుంచి నాకు స్టోరీ విజయం ఉండదు. నాకు మైండ్లో నాకు నాకు విజయ్ అక్కడికి నేను అంతే అలా మీరు గ్రేట్ అబ్బా. ఎందుకంటే కొంత ఫర్ క్రాఫ్ట్ మీరు ఇద్దరే డీల్ చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే వెబ్ సిరీస్ చేసేటోళ్ళలో చాలా మంది ఉంటారు, దాని టెక్నీషియన్స్ చాలా మంది ఉంటారు. అట్ ద సేమ్ టైం విజయ్ నువ్వు అంటే కన్నా మళ్ళీ చేయలేము అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో నా చాలా చాలా పెద్ద పెద్ద చూసుకుంటాను కదా, వాళ్ళు చేసేది మనం ఎందుకు చేయలేము. వాళ్ళకి చాలా బడ్జెట్ పెడతారు అని చేస్తారు, కానీ మాకున్న బడ్జెట్లో మేము బెస్ట్గా చేయగలం. ఎంత కొంత మేము చేయగలం కదా, మమ్మల్ని మేము చూస్ చేసుకోగలం కదా. ఎంత బెస్ట్ చేసినా సరే ప్రొడక్షన్లో చాలా ఇవి ఉంటాయి కదా, ఆ బ్యాలెన్స్ నువ్వు ఎలా చేసుకున్నావు? ప్రొడక్షన్ విషయం గురించి మాట్లాడాలే. ఓకే, ప్రొడక్షన్ విషయానికి వచ్చి నేను బడ్జెట్ అయితే పెట్టాను, కానీ నాకు ఈ ప్రొడక్షన్ అంతా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసింది మా ప్రొడక్షన్ మేనేజర్ గణేష్ ఉన్నాడు. చాలా కేర్ఫుల్గా చాలా నమ్మకంగా మా దగ్గర ఉంటాడు. ఒక్క రూపాయి ఆశించాడు. నెక్స్ట్ వాడు షూట్కి ఆ షూట్లో లేని రోజు మాకు ఏదోలా ఉంటుంది. షూట్ అయితే చేసుకుంటాం కానీ అది మేము ఫుల్ ప్లెజ్డ్గా చేయగలం. అంత ఆడుంటే మాకు అంత ఎనర్జీ. ఇప్పుడు ఆ ప్రొడక్షన్కి రేపు ఏం కావాలి, ఏమేమి అవసరం, ఇవన్నీ మనీ తనకి అబ్జెక్ట్ ఇవ్వడు. తను మార్నింగ్ లేచి నుంచి మొత్తం అదే పనిలో ఉండేవాడు. ఈ మ్యారేజ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు చాలా నమ్మే చేశారు తప్ప ఏదో ఆశించైతే మాత్రం అది మాత్రం. ఓకే, నాకు ఒక చిన్న డౌట్, అంటే డైరెక్టర్ హీరోని పక్కన పెట్టి ఎక్కువగా హీరోయిన్ మీదే ఫోకస్ చేశాడు అని ఒక ఫస్ట్ అందరం ఫ్రెండ్లీగా ఉంటాం, ఒక ఫ్రెండ్స్ లో ఉంటాం. అంటే నేను హీరో తన హీరోయిన్ అడు ఒక డైరెక్టర్ మేము అది ఎట్లా ఉండేటప్పుడు ఎట్లా ఉండేటప్పుడు అలా ఉంటాం. ఎవరికైనా అవ్వదు అనేట్టు తర్వాత అందరం చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఓకే, ఈ మెగా వెబ్ సిరీస్, మెగా వెబ్ సిరీస్ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో తీసారా, ఇంకెక్కడికి బయటికి వెళ్ళారా? చుట్టుపక్కల తీసాం, కొంచెం ఒక ఓన్లీ లవ్ ట్రాక్ కోసం వైజాగ్ లో 2 డేస్, తర్వాత కొండకాడ. నాకు మెయిన్ పాయింట్ ఉంది, అంటే ఇప్పుడు ఆ చెట్ల ముందు హీరో వస్తారు మాట్లాడి నేను అది కంటిన్యూ చేస్తాను. ఓకే ఓకేనా, ఇంతకుముందు ఏమైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ తెలియని చేశారా? లేదు, నేను షార్ట్ ఫిల్మ్స్ అవేది చేయలేదు, కానీ నేను ముందు డాన్సర్. అచ్చా, డాన్సర్. అయితే ఒక 4 ఇయర్స్ డాన్స్ నేర్చుకున్నాను, నేర్చుకున్నాను కొన్ని ఆల్బమ్ సాంగ్స్ చేశాను అనమాట.
తర్వాత ఇది నాగా ఫస్ట్ నా ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ అంటే ఫస్ట్ ఈ నాగా సినిమా వెబ్ సిరీస్ కి ముందు డైరెక్టర్ వచ్చి అప్రోచ్ అయ్యారా, లేదంటే మీరు ఏమైనా ఆడిషన్స్ పెట్టేటప్పుడు ఆ విధంగా అప్రోచ్ అయ్యారా? మాకు ఆరోపణపురం దామోదర్ రావు గారు అని క్యాస్టింగ్ ఇదే చూసుకున్నాం. ఆయనతో పరిచయం ఉండడం వల్ల మాకు స్టోరీ ఉంది సార్, మంచి ఫీల్ ఒక స్టోరీ ఒక అమ్మాయి కావాలి అని చెప్తే తను ఇది చేసిన అప్పుడు మాకు చాలా ఫోటోస్ సెండ్ చేశారు, అంటే ఇయరింగ్స్ ఫోటోస్ సెండ్ చేశారు. ఆ టైంలో మాకు అందరికంటే తను మాకు బాగా అనిపించింది, అంటే మేము అనుకున్న క్యారెక్టర్కి తను సూట్ అవుతుంది అని చెప్పి మేము ఫీల్ అయ్యాం. ఫీల్ అయిన తర్వాత డైరెక్ట్ మేము కాంటాక్ట్ అయ్యాం, కాంటాక్ట్ అయిన తర్వాత స్టోరీ చెప్పాం. చక్కగానే తనకి వాళ్ళ అమ్మగారికి చాలా నచ్చింది. అంటే ఇప్పుడు మీ మదర్ నీకు ఎక్కువ సపోర్ట్ చేస్తారన్నమాట? డాన్స్ చిన్నప్పటి నుండి డాన్స్ చేసినప్పటి నుండి మమ్మీ చాలా సపోర్ట్, డాడీ కూడా, డాడీ ఇంకా సపోర్ట్ నాకు. ఓకే, మంచి పేరెంట్స్. ఎందుకంటే ఇండస్ట్రీకి రావాలి అంటే లేడీస్ కొంచెం ఎక్కువ టెన్షన్ పడతారు, కానీ మీ వెనక సపోర్ట్ మీ పేరెంట్స్ ఉన్నారంటే నిజంగా గ్రేట్. ఏం చదువుకుంటున్నావు? ఇంత ఫస్ట్ ఇయర్ కే వెబ్ సిరీస్ హీరోయిన్, ఓకే, ఇంకా నీ మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. అదే మరి నాకు ఒక డౌట్ మరి, ఇప్పుడు నీ సినిమాని ఎందుకు చూడాలి, నీ వెబ్ సిరీస్ని ఎందుకు చూడాలి? అంటే చాలా కంటెంట్లు వచ్చాయి, చాలా మూవీస్ వచ్చాయి, ఈ లవ్ స్టోరీ థీమ్ పట్టుకొని అంటే రొటీన్ స్టోరీ కదా, నీ సినిమా కోసం నీ సినిమా ఎందుకు చూడాలి? అంటే బేసిక్గా ఇప్పుడు ఏ స్టోరీ అయినా ఏ కంటెంట్ అయినా వన్ ఆఫ్ ద పార్ట్ లో ఉంటుంది. నాకు ఇష్టమైన జానర్ లవ్ స్టోరీ, అందులోనే లవ్ స్టోరీలో ఒక మంచి ఫీల్ క్యారీ చేద్దాం అని చెప్పి నేను ఈ కథ రాసుకున్నాను. ఇది ఇది అందరికీ రీచ్ అయ్యి అందరూ యాక్సెప్ట్ చేస్తారని నాకు బాగా నమ్ముకోను. అంటే నువ్వు తీసిన సినిమా కన్ఫామ్ గా మీరు చూడాలి, మీరు చూడకపోతే ఒప్పుకోను అనేటట్టు నేను చెప్తాను. అట్ ద సేమ్ టైం విజయ్ నువ్వు కూడా అంటే ఇంటర్వ్యూ చూడాలి కదా, నువ్వు కూడా ఈ సినిమా నేను చేశాను మీరు చూడాలండి, ఈ సినిమా కంటెంట్ ఉంది, అంటే మీ గురించి మేమెందుకు యూట్యూబ్ లో టైం వేస్ట్ చేసుకోవాలి? అసలు ఏమనుకుంటున్నారు అసలు? అంటే లాస్ ఉంటాయి సినిమా, చాలా లాట్ ఆఫ్ పీపుల్స్ వచ్చేస్తారు, చాలా మంది టెక్నీషియన్స్ ఉంటారు, ఏదో మీ ఇద్దరు కెమెరా పట్టుకొని నేను డైరెక్షన్ చేస్తాను, నువ్వు వచ్చి ప్రొడక్షన్ చేస్తాను, అట్ ద సేమ్ టైం నేను హీరోయిన్ చేస్తాను, ఒక హీరోయిన్ పాకుంటే చాలు, ఇదే అనుకుంటున్నారా మీరు? ఇంకేమో అనుకుంటున్నారా? అంటే కాకుండా సరదాగా కామెడీకి వెళ్ళిపోతాం ఓకేనా? కరుణ, ఇంత ముందు నువ్వు సాంగ్స్ చేసావు కదా, మెయిన్ రోల్ చేసావు, ఇప్పుడు ఈ సినిమాలో నీది ఏ క్యారెక్టర్? బేసిక్గా నాది ఇందులో విలన్ రోల్ అన్న. అబ్బా విలన్ రోల్? ఫస్ట్ మా డైరెక్టర్ గారు నాకు మీరు చూసుకుంటారు హే కమ్లు చూడని చెప్పి కవర్ సాంగ్ చేసావు, అది తర్వాత విజయ్తో ఒక లవ్ సాంగ్ లో అందులో విలన్ గా చేశాను నేను. ఆ విలన్ లో ఆ పాత్ర నాకు గ్రహించి మా డైరెక్టర్ నాకు విలన్ ఛాన్స్ అనేది ఇచ్చారు. ఓకే, ఇది సెకండ్ ఛాన్స్ నీకు? ఇది సెకండ్ అన్న. ఓకే, నీకు ప్రొడక్షన్ తోని డైరెక్టర్ తోని ఎలాంటి ర్యాప్ ఉంటుంది అంటే మేము హీరోతో కూడా మేము ఫస్ట్ నేను వచ్చినప్పటి నుంచి వీళ్ళిద్దరు నాకు పరిచయం, ఇప్పటికే 3 ఇయర్స్ అవుతుండే, 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ జర్నీ వెళ్తున్నాను నేను. ఏదైనా చేయాలని మా టీం వర్క్ చేసుకుంటాము, నేను యాక్టర్ అని కానీ వాడి హీరో అని కానీ డైరెక్టర్ కానీ అలాంటి ఏ ఫీలింగ్స్ లేకుండా మేము సెట్ లో ఉండేటప్పుడు ఆడ యాక్ట్ చేసినప్పుడు నేనేదే టెక్నికల్ సపోర్టింగ్ నేను చేస్తాను, నేను యాక్ట్ చేసినప్పుడు ఆ అబ్బాయి కూడా చేస్తారు, యాజ్ ఈ అబ్బాయి కూడా యాక్టర్ గా చేశాడు, ఇందులో యాక్టర్ చేశాడు, చేసినప్పుడు కూడా మా టీం అందరం కూడా మంచి సపోర్టింగ్ తో అంటే ఉంటారు
కదా ఇప్పుడు యాక్టింగ్ అనేది నేనేది టెక్నికల్ గా చేయాలి, లేకపోతే కూర్చోవచ్చు కదా, షార్ట్ అయినప్పుడు రావచ్చు కదా, అలాంటి భేదం అనేది మన టీమ్ లో లేదన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమందరం కూడా ఒక టీమ్ గా ఏ పని ఈ పని ఆ పని అని కాకుండా మేము ప్రతి ఒక్క పని మేము చేసుకుని పోతాము. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు జిమ్లా నువ్వు అంటే నీకు ఈ ప్రొడక్షన్ తో నువ్వు ఎలా ట్రావెల్ అయ్యో, వాళ్ళు ఏమైనా నువ్వు కావాల్సిన అడిగి ఏమైనా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారా, లేకపోతే అంటే చాలా వెబ్ సిరీస్ చూశాను కాబట్టి చెప్తున్నాను. అంటే చాలా వెబ్ సిరీస్లో కొంచెం హీరోయిన్ అంటే వాళ్ళు బ్లాక్ సీన్ అట్లా ఉంటాయి. మేబీ సినిమాలో గట్ట ఏమైనా ప్లాన్ చేసావా లేకపోతే లేదా? అంటే ఇంట్లో ఉన్నట్టు అంటే పెట్టాలి, రొమాంటిక్ అని నేను ప్లాన్ చేయలేదు, కానీ ఆ సీన్ కి అవసరం అయితే ఆ ఫీల్ కోసం చేసాను. చాలా మంది డైరెక్టర్లు స్టోరీస్ రాసుకునేటప్పుడు ఇండోర్ లో కొంతమంది రాస్తారు, అవుట్డోర్ లో కొంతమంది రాస్తారు, కొంతమంది డైరెక్టర్స్ అదర్ కంట్రీస్ కి వెళ్తారు. నీకేం అలా కలవట్లేదు క్వశ్చన్? డైరెక్టర్ ఆన్సర్ చెప్పే ముందు నేను కొంచెం చెప్తాను. ఎప్పుడైనా ఒక డైరెక్టర్ చూసామంటే ఒక పేపర్ యాక్చువల్గా కట్టుకుని ఏదో ఒక ప్లేస్ కట్టుకోవాలి రాసుకుంటాం అనమాట. ఇలాగే చాలా మంది డైరెక్టర్ చూసాం, అయితే ఇలా కొంచెం డిఫరెంట్ పెన్ ఉండదు పేపర్ ఉండదు. అయితే నైట్ ఎన్ని వెళ్తున్నాం, నైట్ ఎన్ని వెళ్తే అరే విజయ్ నరేంద్ర రాజ్యాన్ని కాల్ చేస్తాను, కాల్ చేసి ఒక వాటర్ తీసుకొని సీన్ లేనప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చేసి ఆ సీన్ చేస్తారంటే
అప్పటికప్పుడు రాసుకోవడం. లేదమ్మా, ఇప్పుడు మనం ఒక సీన్ అనుకుని వస్తున్నాం లొకేషన్, అక్కడ మనం అనుకున్నట్టు అన్ని కుదరం, సో దాని కాకపోతే మనం మార్చుకోవచ్చు వస్తుంది. మరి అంటే నేను చాలా నీ కవర్ సాంగ్స్ చూశాను, షార్ట్ ఫిల్మ్స్ కూడా చూశాను, లాస్ట్ క్లైమాక్స్ లో హీరోయిన్ చంపేస్తున్నావు, ఇదే ఫ్యాంటసీ? అసలు యాక్చువల్ సినిమా అనేది హీరోయిన్ కోసం వస్తారు చూస్తారు, నువ్వు హీరోయిన్ చంపేస్తున్నావు. అందరూ ఎలానే అన్నారు అన్న చూసిన తర్వాత. ఓకే, ఈ సినిమా బతికే ఉంది. అదే ఈ సినిమాలో బతికే ఉంది పక్క, చెప్పలేదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఏమన్నా ఇప్పుడు అంటే ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ అన్నావు, వీళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు నీకు ఏమనిపించింది? కొంచెం కంఫర్ట్ అనిపించిందా, లేదంటే కొంచెం జోల్గా ఉన్నారా? చెప్పారు అంటే ఏది ఎట్లా చెయ్యాలి, ఏ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఇవ్వాలి అని ప్రతి ఒక్కటి కూడా అయితే నేర్పించారు, చాలా బాగా చెప్పారు. సో నేనైతే కంఫర్ట్ గానే ఫీల్ అయ్యాను. లేదు, మమ్మీ ఎప్పుడు వస్తారు, చిన్నప్పటి నుండి ప్రతి సపోర్ట్, మమ్మీ చాలా సపోర్ట్. మమ్మీ తెలుగు మాత్రం సపోర్ట్ ఇప్పుడు మొత్తం షూట్ అవుతున్నప్పుడు ఏ అసిస్టెంట్ డైరెక్టర్ లాగే కష్టపడుతున్నాను కూడా. చెప్పాలంటే ఒక సెట్ బాయ్ గా కూడా, అంటే ఏ పని ఉన్నా అది చిన్నదే పెద్దదే ఆలోచించకుండా ప్రతి పనిలో తను ఏమో ట్రై చేశారు. చాలా కష్టం. ఇంకోటి ఆవిడ ఇందులో క్యారెక్టర్ కూడా చేశారు, బాగా చేశారు, తన మమ్మీ గానే చేశారు. ఇప్పుడు లక్ష్మీ చేస్తున్నారు కదా ఈ సిరీస్ లో, ఎన్ని ఎపిసోడ్స్ ఉంటాయి మరి? ఒక 7-8 ఎపిసోడ్స్ వరకు ఉంటాయి. అప్రాక్సిమేట్లీ ఎన్ని ఎపిసోడ్స్ వరకు నీకు కంప్లీట్ అయ్యింది షూట్? షూట్ ఇప్పుడు 6 ఎపిసోడ్ వరకు కంప్లీట్ అయ్యింది షూట్. ఓకే, ఇంకా 2 ఎపిసోడ్స్ ఇంకా యాడ్ చేస్తాం. మరి ఇప్పుడు ఎపిసోడ్ కోసం మాట్లాడుకున్నాం కదా, ఈ ఎపిసోడ్కి ఎపిసోడ్కి ఏమాత్రం యాడ్ చేస్తున్నావు? అట్ ద సేమ్ టైం యూసేజ్ ఎంత ఉండొచ్చు? మెగా కోసం మాట్లాడుకుంటాం కాబట్టి టైట్ లో అనుకునేటప్పుడు స్టోరీ తగ్గట్టు టైటిల్ అనుకున్నావా, లేకపోతే ఇంతకుముందు ప్రీవియస్లీ నీకు ఏమైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కానీ ఏమైనా ప్లేయర్ కానీ ఏమైనా ఉందా? టైటిల్ ఒక అమ్మాయి ఏంటంటే లవ్ స్టోరీ కదా, లవ్ స్టోరీకి అమ్మాయి ఇంపార్టెంట్ కదా. సో ఈ మేఘన అని మేఘన మంచి టైటిల్. ఓకే, ఇప్పుడు ఈ మేఘా సబ్జెక్ట్ అనేది మన ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి, కనెక్ట్ అవ్వడానికి ఈ సినిమాలో ఉన్న సినిమా గురించి ఒక పాయింట్ చెప్పాలంటే, నా డైరెక్టర్ ఆలోచించిన దాన్ని బట్టి నాకు అర్థమైంది, నేను ఫీల్ అయింది ఏంటంటే ఇది ఒక అమ్మాయి స్టోరీ. బేసిక్ ఒక అమ్మాయి తన లైఫ్ ఎలా ఉండేది, తను ఎలా చేంజ్ అయ్యింది, అంటే తనలో ఎన్ని మార్పులు వచ్చాయి స్టోరీ అయిపోతే ఇది ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ నుంచి ఒక చాలా మంది ఒక ఇద్దరు మధ్యన ఉన్న ఒక ఎమోషన్ ని చూపించు, చాలా షార్ట్ ఫిల్మ్ చూసాం, చూసాం
నువ్వు పట్టుదలగా అంటే ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ మెయిన్ పాయింట్ అంటే చెప్పగా లేదు అంటే ఒక లైన్ ఉంది అన్నమాట. ఇది మీ ఒప్పున్న ఎమోషన్ కన్నా అనేది ఏదైనా ఒక పాయింట్ ఏమైనా ఉందా ఈ సినిమాలో? అంటే ఇప్పుడు లవ్ స్టోరీ అంటే లవ్ కామన్ కానీ ఆ లవ్ ని ఎంత క్లియర్ గా ఎంత ఫీల్ ఆ లవ్ ఎంత ఫీల్ చూపించామన్నది ఇంపార్టెంట్. ఆ ఫీల్ నేను ఈ మేఘాలో ప్రజెంట్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు విజయ్ హీరో పెట్టుకున్నాను ఎందుకు ఎలా పెట్టుకున్నాను సీనియర్ యాక్టింగ్ వల్ల సీనియర్ అవ్వాలి లుక్ పరంగా ఎవరు బాగుంటారు నన్ను ఎందుకు హీరో లేకపోతే హీరో నేను హీరో పనికిరా పనికిరావు కాదన్న ఈ సర్టైన్ స్టోరీ వస్తే నేనే తెలుస్తాను. ఇది ఎప్పుడు చెప్తా చెప్తాయా అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ వలన ముద్ర అయితే పడిపోతుంది. అందుకోసం తను నేను ఫస్ట్ నుంచే అబ్జర్వ్ చేసుకుంటూ ఇదే కరెక్ట్ సరిపోతుంది నాకు చాలా చెప్పాడు నీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీ చేసావని అని అంటున్నాడు, అది నోమరా లేకపోతే నిజమేనా? స్టోరీ మొత్తం అయితే కాదన్న, నా లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ అంటే ఇన్సిడెంట్ జరిగాయి ఓకే అవి కొంచెం ఇంకొంచెం డౌట్ చేసి ఈ స్టోరీలో అంటే ఈ స్టోరీకి ఇంత బాగా నువ్వు నరేట్ చేసావు, ఇంత మంది ఈ స్టోరీ నమ్మి వాళ్ళు మనీ అయితే టేకప్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళ దీంట్లో వచ్చిందంటే బేసిక్గా నీకు దాని మీద ఎంత కొంత అవగాహన ఉంటుంది విన్నరగా కానీ లేకపోతే నీ ఇమోషన్ పరంగా అది ఎంతవరకు నీకు ఇది వచ్చింది అంటే సాటిస్ఫై అయ్యింది? అంటే ఇందులో నా లైఫ్ లో తీసుకున్న ఇన్సిడెంట్స్ ని నేను ఫీల్ అయ్యాను కదన్నా, ఆ ఫీల్ ని కొంచెం డౌట్ చేసి ప్రజెంట్ చేశాను. సో ప్రతి సీన్ చాలా అందంగా నీట్ గా డిజైన్ చేశాను. ఇన్స్పిరేషన్ అంటే ఓకే ఇన్న ఎంతవరకు నువ్వు చాలా నర్వస్ గా ఉన్నావు అంటే ఈ గురించి కూడా నేను చాలా విన్నాను. నువ్వు షూట్ టైంలో మధ్యలో బ్రేక్ టైంలో అందరూ ఇంటేట్ చేస్తావా అని కొంచెం వెళ్ళాను నేను ఈ హీరో కానీ వెళ్ళాను ఇది ఒకసారి ఇంటేట్ చేస్తే చాలా బాగుంది చెప్పేటప్పుడు నువ్వు చెయ్యాలి
ఇది ఎలా చేయాలంటే ఎక్స్ప్రెషన్ ఏంటంటే మాటలు నీకు ఎలా చూసుకున్న రిసీవింగ్ లో గానీ కాల్ చేసినప్పుడు గానీ ఇలా ఏదో చెప్పలేము సార్ మరి మేఘా వెబ్ సిరీస్ ఎప్పుడు డేట్ ఫిక్స్ చేసుకున్నావు? డేట్ అయితే కరెక్ట్ గా మ్యాచ్ అనుకోలేదు అన్న. నెక్స్ట్ మంత్ అయితే నెక్స్ట్ మంత్ కరెక్ట్ డేట్ తెలుసుకోలేదు. నెక్స్ట్ మంత్ కరెక్ట్ తర్వాత నుంచి ఎపిసోడ్స్ టూ వీక్స్ గ్యాప్ లో ఒక్కొక్కటి కంటిన్యూ అవుతాయి. ఏమైనా పర్సనల్ గా ఇన్వైట్ చేస్తావా లేకపోతే అందరితో పాటు షో చేసి చూపించేస్తావా? లేదన్న, ఫస్ట్ టైం ఇచ్చారు సినిమాలో ఏమైనా మీకు ఇంట్రెస్ట్ అయ్యి డైలాగ్ హీరో గానీ హీరోయిన్ గానీ యాజ్ విల్లన్ అండ్ ఎవరైనా ఫస్ట్ విజయ్ ని స్టార్ట్ చేద్దాం. విజయ్ నీకు ఇంట్రెస్ట్ ఈ డైలాగ్ నాకు చాలా ఇష్టం. నాకు ఈ ఓవరాల్ గా ఈ ఫిల్మ్ లో నాకు నచ్చిన డైలాగ్ మా క్లైమాక్స్ సీన్ లో ఉంటది. ఒక ఎమోషనల్ అందులో నేనేంటో అర్థమైన వారికి నన్ను నమ్ము అని చెప్పాల్సిన అవసరం లేదు, నేనేంటో తెలియని వారికి చెప్పిన అర్థం కాదు. క్రియలు అంటే నాకు చాలా ఇష్టం అండి. అందులో చాలా అర్థం ఉంది, నేను చాలా ఫీల్ అయ్యాను. నేనంటే ఇష్టమైన అంటే మంచి భార్య డైలాగ్ అని విలన్ ముందు చెప్పాను. జస్ట్ కొంచెం డైలాగ్ చెప్పాను, అమ్మాయి రాష్ట్రంలో కొంచెం డైలాగ్ ఉంటుంది. ఓకే, ఈ మధ్య చూస్తున్నా ఇంటి పౌరు తీయడానికి చాలా కష్టపడుతున్నట్టున్నా, ఏదో మమకారం కదా చెప్పాల్సి వచ్చింది. ఎంతమంది చెప్పారు కదా తను కూడా రాష్ట్రంలో కాబట్టి డైరెక్టర్ కాబట్టి నీకు ఈ సినిమాలో నువ్వు అన్ని నువ్వు రాస్తున్నా డైరెక్టర్ నీకు నచ్చిందే కదా. నాకు నచ్చింది రొమాంటిక్ అట్మాస్ఫియర్ లో అబ్బాయి అమ్మాయి చూసుకుంటాడు. అమ్మాయి నార్మల్గా ఉంటుంది, ఆడు అబ్బాయి చూసుకుంటాడు అన్న ఆటలు అనుకుని అబ్బాయి చూసి ఏంటో ఎలా చూసుకుంటాం సింపుల్ చూడాలనిపిస్తుంది. చాలా బాగున్న డైలాగ్స్ కూడా మన ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? తప్పకుండా. మేఘా అనే వెబ్ సిరీస్ ఎపిసోడ్ 1 నెక్స్ట్ మంత్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ఇందులో లవ్ ప్యూర్ లవ్వే కాకుండా ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ అన్నీ ఇవాల్ థింకర్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నేను ఈ ఫిల్మ్ ఇంత కష్టపడి చేసామని అయితే మాత్రం చెప్పనున్నా. మా కష్టం ఎంత ఉందో ఫిల్మ్ చూసిన తర్వాత ఆడియన్స్కి కనిపిస్తుంది. నెక్స్ట్ మేము ఈ ఫిల్మ్ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా లేదంటే ఒక వెబ్ సిరీస్ లాగా మేము తీయాలని ప్లాన్ చేసుకోలేదు. కానీ అంతకు మించి ఒక సినిమాటిక్ ఫీల్లో
తీయడానికి అయితే మాత్రం చాలా కష్టపడ్డాం. ఆ ఫీల్డ్లోనే అందరికీ కనిపిస్తుంది అని కూడా అనుకుంటున్నాం. ఈ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమా రేపు సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో పక్కన పెడితే, సక్సెస్ అయితే ఆడియన్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్తో ఇంకా మంచి సినిమాలు చేస్తాం, ఫెయిల్ అయినా మమ్మల్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకా మంచి డోనర్లో ట్రై చేస్తాం. మేఘలో ప్యూర్ లవ్ కనిపిస్తుంది, సో ప్రతి ఒక్కరికి ఇది కనెక్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వెబ్ సిరీస్ ఎవల్ థింకర్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేస్తారు, సో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తే చాలా హ్యాపీ. ఇది ఒక లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ మూవీ, ప్రేక్షకులకి తప్పకుండా కనెక్ట్ అవుతుందని అని నాకు నమ్మకం ఉంది. అలాగే ఈటీ ఫిల్మ్స్లో ఇది రిలీజ్ జరగడం జరుగుతుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వ్యూయర్స్ విన్నారు కదా, త్వరలోనే మెగా వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది, తప్పక చూడండి, సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. సిరీస్ చూసిన తర్వాత ఒకరు నచ్చితే వేరే ఒక సిరీస్ చేయండి. థ్యాంక్ యూ.